ఆ దేవుడు ఎవరితో ఎప్పుడు ఎక్కడ పెళ్లి జరగాలో రాసిపెట్టే ఉంటాడు. ఆ టైం వచ్చే వరకు మన అలేకి వచ్చిన ప్రతి పెళ్లి కొడుకుతోనూ ఇలాగే ఏదో ఒకటి మాట్లాడి సంబంధం చెడగొడుతూనే ఉంటుంది. అంటే మన అలేకిని పెళ్లి చేసుకునేవాడు ఎవడో ఎక్కడో పుట్టే ఉండి ఉంటాడనమాట. వాడు త్వరగా నా కంట్లో పడితే బాగుండు. అబ్బాయి పేరు సూర్యనారాయణ, అందరూ సూర్య అని పిలుస్తారు. అబ్బాయి అంత నచ్చాడా? ఆ ఫోటోని అంతసేపు చూస్తున్నారు? ఉండవయ్యా, ఈ అబ్బాయిని నేను చూశాను, అది ఎక్కడా అని ఆలోచిస్తున్నాను. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, నేను ఒకసారి ఈ సూర్య సైకిల్ మీద ఎక్కాను, మరొకసారి రోడ్డు మీద. అయ్యా, మీరు సైకిల్ ఎక్కారా? అదంతా పెద్ద కథలే, తర్వాత చెప్తాను. ఈ సూర్య మంచివాడని నాకు అప్పుడే తెలిసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, పెళ్లి సంబంధం మాట్లాడేద్దామా? ఏంటా కంగారు, ఈ సూర్య గురించి నాకు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగే తెలుసుకోండి. ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ముందు వెనక నాలుగు రకాలుగా మంచి చెడ్డలు తెలుసుకోవటం మంచిదే. అవును, ఒక బిజినెస్ పెట్టాలంటే నేను 100 రకాలుగా ఆలోచిస్తాను. ఇది నా కూతురు పెళ్ళి, 1000 రకాలుగా ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోను. అలాగే కానివ్వండి, మీరు అనుభవజ్ఞులు, మీకు నేను చెప్పాలా? ముందుగా సూర్యనారాయణ గురించి పూర్తిగా తెలుసుకుంటాను, ఆ తర్వాత అతని కుటుంబం ఎలాంటిదో నేను తెలుసుకుంటాను. సూర్య కుటుంబం ప్రస్తుతం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందండి. అసలు వాళ్ళు... మీరు నాకు ఇంకేం చెప్పద్దు, నేనే స్వయంగా సూర్య గురించి అన్ని వివరాలు తెలుసుకుంటాను. అలాగే, మీ ఇష్టం. మరిక నేను బయలుదేరతానండి. సూర్యనారాయణ ఫోటో నా దగ్గరే ఉంటుంది. అలాగే, ఎందుకో నాకు ఈ పెళ్లి సంబంధం తప్పకుండా కుదురుతుంది అన్న నమ్మకం కలుగుతుంది. ఆ దేవుడు దయదలిచి అన్నీ సక్రమంగా జరిగి ఈ పెళ్లి జరిగితే ఒక మంచి పెళ్లి జరగడానికి కారకుణ్ణయ్యానన్న తృప్తి నాకు మిగులుతుంది. అలాగే, తమరిది పెద్ద మనసు కాబట్టి నాకు కూడా తప్పకుండా మంచి అమౌంటే ఇస్తాను. వెళ్ళండి. సంతోషం, వస్తానండి. సూర్యనారాయణ, మీరు అడిగిన అన్ని సిగ్నేచర్స్ పెట్టేశాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్స్. నేను ఒకసారి ధనుంజయ్ గారిని కలవచ్చా? ధనుంజయరావు గారు ఏదో పనుందని ఈరోజు ఆఫీస్కి రానన్నారు. మీరొస్తే సెకండ్ పేమెంట్ చెక్కు మీకు ఇవ్వమని చెప్పారు. చెక్ రెడీనా? అవునండి. ఇదిగోండి. ఆ చెక్కు ఈ కవర్లో పెట్టుకోండి సార్. థ్యాంక్ యూ మూర్తి గారు. దేనికి? మీరు ఇక్కడ జాయిన్ అవ్వకముందు మా ఆఫీసులో పనిచేసి మా పద్ధతులు నచ్చక అక్కడ జాబ్కి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చారు. కానీ మా మీదున్న కోపాన్ని మర్చిపోయి ఈ డీల్ కూల్గా జరగడానికి చాలా హెల్ప్ చేశారు, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. నాదేముందండి, ఆఫీసులో మేనేజర్గా నా జాబ్ చేశానంతే, ఇంకా కోపం అంటారా? మీ మీద నా కోపం ఎందుకుంటుంది? ఏజ్లోనూ సీనియారిటీలోనూ పెద్దవాడిగా లక్ష్మీపతి గారి కంపెనీస్ లాస్లోకి తీసుకెళ్తున్నామని హెచ్చరించానంతే. అవును, అప్పుడు మీరు మా మంచి కోరి చెప్తున్నారని అర్థం చేసుకోలేకపోయాను. సారీ. ఇట్స్ ఓకే, అయిపోయిన దాని గురించి వదిలేయండి. ఐశ్వర్య గారిని చూడలేకపోయాను. అవును, ఐశ్వర్య కూడా మీరన్నట్లే అంది. అదేనండి, మొన్న ఈ మధ్య మీరు మా ఇంటికి వచ్చారు కదా, ఆ టైంకి ఐశ్వర్య ఇంట్లో లేనందుకు చాలా ఫీల్ అయిపోయింది. మీరు ఒకసారి ఐశ్వర్యతో మాట్లాడండి. సంతోష్. ఐశ్వర్య, నేను సంతోష్ని. ఐశ్వర్య? అవును ఐశ్వర్య, నీతో మూర్తి గారు మాట్లాడతారట, ఇదిగో మాట్లాడు. అలాగే. నమస్తే మూర్తి గారు, బాగున్నారా? బాగున్నాను ఐశ్వర్య గారు, మిమ్మల్ని కలవాలని 2 సార్లు అనుకోకుండా మిస్ అయ్యాను, ఈసారి తప్పకుండా కలుస్తాను. అలాగే, తప్పకుండా. ఫైనల్ పేమెంట్ వచ్చే వరకు ఇష్టం లేకపోయినా ఈ మూర్తిగాడితో ఇలా మంచిగా నటిస్తూనే ఉండాలి. వీలు చూసుకుని ఒకసారి మీ ఇంటికి వస్తానమ్మా. అలాగే, తప్పకుండా రండి సార్. అది నా వాయిస్ లా ఉంది. అలాగే సార్, మీ ఫ్యామిలీని తీసుకొని మా ఇంటికి భోజనానికి రండి. అలా అనకండి, మీరు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మొహమాటం వద్దు, అనుమానం లేదు. అది నా గొంతులాగే ఉంది, అది మేడ మీద నుండి వినిపిస్తోంది. సరే సార్, ఉంటాను. ఇక్కడెవరో నా వాయిస్తో మాట్లాడారు. ఏంటి? అవును, అచ్చుగుద్దినట్టు నా గొంతులాంటి గొంతే ఇక్కడ వినిపించింది. అదెవరు? అది నువ్వు కాదు కదా? చాలే ఆపు. నా గొంతుతో మాట్లాడితేనే అసహ్యంగా ఉంటుంది, మళ్ళీ నీ గొంతుతో కూడానా? అదంతా నాకు తెలీదు. ఇక్కడ నా వాయిస్ మాత్రం ఖచ్చితంగా వినిపించింది. ఇప్పటివరకు నేను టీవీ చూశాను, అందులో వాళ్ళ వాయిస్ నీ వాయిస్ దగ్గరకుందేమో. కాదు, అది నా వాయిసే. ప్రస్తుతం నువ్వు మెంటల్గా చాలా అప్సెట్ అయి ఉన్నావు కదా, అందుకే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. అటు ఇటు చూస్తావు ఎందుకు? ఇక్కడ ఉన్నది నేను ఒక్కదాన్నే. నా వాయిస్ నీకు తెలుసు కదా, నీ వాయిస్ గురించి మర్చిపోయి కిందకు పో. అది నా వాయిసే. అసలు ఇంకా వాయిస్ గురించి మర్చిపో, దాని గురించి ఎక్కువగా ఆలోచించావంటే నీకు నిజంగానే పిచ్చెక్కుతుంది. నేను ఫోన్ మాట్లాడుతుండగా ఐశ్వర్య పైకొచ్చుంటే దొరికిపోయేదాన్ని. అమ్మయ్యా, ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది. నిజంగా ఇక్కడ నా వాయిస్ వినిపించిందా లేక భ్రమ? ఏం అర్థం కావడం లేదు. ఏంటి ఇంత లేట్? మళ్ళీ మీరు మకాం మార్చారు కదా, సిటీ నుంచి ఇంత దూరం రావద్దా? ఇదిగో మన డీల్లో మీ షేర్. కరెక్ట్గా ఉందా చూసుకో. సలీం, మీకు రావాల్సిన షేర్ సరిగా ఉందో లేదో చూసుకోండి. అవసరం లేదు, నన్ను నేను నమ్మను కానీ ఎదుటి వాళ్ళను బాగా నమ్ముతాను. బయట ఈరోజుతో మన మధ్య ఉన్న ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇక ముందు మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. హలో అంటే హలో, అంతే కదా సంతోష్. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. ఎంతైనా ఈ సంతోష్ అవకాశవాది భాయ్. సంతోష్ క్యారెక్టర్ ఎప్పుడు అంతే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అంతేగా. నేను బయలుదేరుతాను. ఓకే సంతోష్, ఈరోజే మా ముంబై ప్రయాణం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామేమో. బాయ్ సంతోష్. ఆల్ ది బెస్ట్ సంతోష్. ఠీక్ హై, ఓకే బాయ్, వస్తాను. పెట్రోల్ కావాలా సార్? వద్దు, ఇక్కడ సూర్య అనే అబ్బాయి పనిచేస్తున్నాడు కదా. అవునండి, ఇప్పుడే వెళ్ళిపోయాడు. అతని గురించి నాకు కొన్ని వివరాలు కావాలి, చెప్తారా? అడగండి. థ్యాంక్స్, వస్తానండి. అలాగేనండి. లెక్క చూడరా. నమస్తే అండి. నమస్తే. అట్టికేళ్ళు కావాలా? ఎన్ని కావాలి? కాదండి, మీ దగ్గర పనిచేస్తున్నాడే సూర్యనారాయణ, అదే సూర్య, అతని గురించి కొన్ని వివరాలు కావాలి. చెప్పండి. సూర్య గురించి పూర్తి వివరాలు మీరు నాకు చెప్పగలరా? నేను చెప్తాను సార్. మీరెవరు? నా పేరు కిరణ్ అండి, నేను సూర్య బెస్ట్ ఫ్రెండ్ని. అలాగా, మీరు చెప్పే వివరాలు నాకు పనికిరావు. ఇంతకీ మీరు ఎవరో చెప్పలేదు. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని. నా పేరు ధనుంజయ రావు. ఒక పని మీద సూర్య గురించి వివరాలు తెలుసుకుందామని మీ షాప్కి వచ్చాను. నేను చెప్తానంటున్నాను కదా సార్. మీరు సూర్యకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. పైగా నా గురించి వివరాలు తెలుసుకోకుండానే సూర్య గురించి చెప్పడానికి రెడీ అయిపోయారంటే మీరు తప్పకుండా సూర్య గురించి మంచిగానే చెప్తారు. నాకు సూర్య గురించి నిజాలు కావాలి. మీరేం అనుకోకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. చెప్పారు కదా, ఇక వెళ్ళు. మీరు ఇలా రండి సార్, కూర్చోందరు రండి. కూర్చోండి సార్. నా పేరు సుబ్బారావు. ఈ మార్కెట్ నాదే సార్. తెలుసు. మీరు సూర్య గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్తారా? తప్పకుండా చెప్తాను. 4 రోజులు ఆగండి. ఇప్పుడు మీరు సూర్య గురించి మీకు తెలిసిన అన్ని వివరాలు నాకు చెప్పండి. దయచేసి ఒక్క అబద్ధం కూడా చెప్పకూడదు. ఏం చెప్పమంటారు? సూర్య ఫ్యామిలీ గురించా లేక అతని క్యారెక్టర్ గురించా? ఇప్పుడు సూర్య క్యారెక్టర్ గురించి చెప్పండి, మిగతా వివరాలు నేను తెలుసుకుంటాను. చెప్పండి, సూర్య ఎలాంటి వాడు? నాకు తెలిసి సూర్య చాలా మంచివాడండి. కానీ అతను ఈ మధ్య నా డబ్బు తన సొంత ఖర్చులకి 50,000 వాడేశాడండి. అది నాకు తిరిగి ఇవ్వలేక చాలా వాయిదాలు తీసుకుని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. ఇప్పుడు అది చెప్పడం అవసరమా? సూర్య క్యారెక్టర్ పరంగా గోల్డ్ సార్. ఇదిగో నా డబ్బు విషయంలోనే ఇలా చేశాడు. అదే నా బాధ. నేను కూడా సూర్య కనుకనే ఇన్ని రోజులు ఊరుకున్నాను. ఇదే మరొకరినైతే ఈ పాటి జైల్లో పెట్టించి ఉండేవాడిని సార్. అలాగే సూర్య వెనుక చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి సార్. ఇవి సార్ సూర్య గురించి నాకు తెలిసిన వివరాలు. థ్యాంక్స్, వస్తాను. సార్, మీరు సూర్య వివరాలు ఎందుకు అడిగారు? చెప్పాను కదా, 4 రోజులు ఆగండి, మీకే తెలుస్తుంది. వస్తాను. మంచిది సార్. అరే రే, ఏయ్ ఆగు ఆగు. సైకిల్ గుద్దేసి కారు ఆపకుండా వెళ్ళిపోతావండి. కెతుకుతుకు అబ్బా. ఎవడ్రా నువ్వు? ఆ తర్వాత చెప్తాను, ముందు నువ్వు కారు దిగు. దిగు. ఎవడ్రా నువ్వు? కారు రివర్స్ చేస్తూ ఇతని సైకిల్ గుద్దేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? నా కారు వెనకాల అతను సైకిల్ పెట్టాడు. తప్పు అతంది కాదు, నా సైకిల్ ముందే ఇతను కారు పెట్టాడు. 2 ఒకటేలే. ఏం జరిగినా నష్టపోయింది ఇతను. అందుకే సైకిల్ రిపేర్ చేయించుకోవడానికి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళండి. ఇది మరీ బాగుంది. తప్పు ఇద్దరిలోనూ ఉంది. నేను డబ్బు ఇవ్వను. నా తప్పేం లేదు. నేను నా సైకిల్ని కారుకి చాలా దూరంగా పెట్టుకున్నాను. ఆయన రివర్స్లో వచ్చి సైకిల్ గుద్దేశారు. నాకు తెలీదు, డబ్బు ఇవ్వాల్సిందే. అవును, మీరు చూస్తే డబ్బున్న వారిలా ఉన్నారు. అది పెద్ద అమౌంట్ ఏం కాదు. ఇతనికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వెళ్ళండి. నాకు ఇవ్వాలనిపిస్తే ఇస్తాను, లేకపోతే లేదు. మధ్యలో పెద్దరాయిళ్ళ నీ బోర్డు తీర్పు ఏంటి? నువ్వు చెప్పినందుకు నేను ఇతనికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను. సరే, ఇతనికి సంబంధం లేదు. పోనీ నేను అడుగుతున్నాను, డబ్బు ఇవ్వండి. ఆ ముక్క ముందు చెప్పాలి. ఇప్పుడు మీరేం మాట్లాడినా నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను. అటు ఇటు ఎటు మాట్లాడినా మీరు ఇతనికి డబ్బు ఇవ్వకూడదని డిసైడ్ అయినట్టున్నారు. సరేనయ్యా, ఈయన నీకు డబ్బు ఇవ్వకూడదని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయినట్టున్నారు. తప్పు ఇద్దరిది అని ఈయన ఫీలింగ్. కరెక్ట్. సరే, తప్పు ఇద్దరిది అయినా సైకిల్కి ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి నువ్వు కూడా ఒక రాయి తీసుకొని కారుకు ఒక చిన్న సొట్ట పెట్టేసి చెల్లికి చెల్లు, సరిపోతుంది. అలాగేనండి. తీసుకో. మంచి పద్ధతులు చెప్తే వెళ్ళలేదు కదా. నీ పని తర్వాత చెప్తా. నా గురించి నీకు పూర్తిగా తెలియదు నా పేరు ఆనంద్ అలాగా నా పేరు సూర్య నా పేరు ఠాగూర్ బావా ఏంటి అది అది 10 లక్షల గురించే కదా నీకు ఇదివరకే చెప్పాను కదా ఇప్పట్లో మన కంపెనీస్ గాని ఇతర ప్రాపర్టీస్ గాని అమ్మటం లేదని నీకంత డబ్బు ఇవ్వడం కుదరదు ఏం అమ్మకపోయినా నువ్వు తల్చుకుంటే నాకు 10 లక్షలు అడ్జస్ట్ చేయడం పెద్ద కష్టమే కాదు కదా నువ్వు అనుకున్నంత ఈజీగా నాకు డబ్బు పుట్టదు అసలే మన కంపెనీస్ లాస్ లో ఉన్నాయి అది నీ వల్లే కదా సరే జరిగింది వదిలే నాకెలాగోలా 10 లక్షలు మాత్రం అడ్జస్ట్ చేయి ప్లీజ్ బావా 10 లక్షల గురించి ఎంతగా ఇదైపోతున్నావు ఆ డబ్బు సూర్యకి ఇవ్వడానికే కదా చెప్పు నువ్వు నన్ను డబ్బు అడిగేది సూర్య కోసమే కదా తెలిసి ఎందుకు అడుగుతావు నీ నోటితో విందామని సరే చెప్తాను విను నేను ఈ డబ్బు అడుగుతున్నది సూర్య కోసమే అలాగే నా కోసం కూడా మా డబ్బు ఇన్ని కోట్లు నువ్వు తినేసినా నీకు ఏమాత్రం విశ్వాసం లేదు నాతో అవసరం తీరిపోగానే నన్ను నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావని నాకు తెలుసు అలా నువ్వు నన్ను వదిలేస్తే మంచి మనసున్న సూర్య నన్ను ఆదుకుంటాడేమో అన్న చిన్న ఆశతో ఇంకా ఇలా ఉన్నాను బావా సూర్య నన్ను చేసుకోవాలి అంటే ముందు అతనికున్న ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలి దానికి సూర్యకి 10 లక్షల వరకు డబ్బు అవసరం అవుతుంది ఆ డబ్బు నేను సూర్యకి సర్దితే కనీసం ముందు ముందైనా నాకు మంచి తోడు ఉంటుందని ఆలోచించి నిన్ను డబ్బు అడుగుతున్నాను అంటే ఇప్పుడు నీకు 10 లక్షలు ఇచ్చేస్తే సూర్యని పెళ్లి చేసుకుంటావు ఏం చేస్తానో నాకు తెలీదు నాకు సూర్య ఎప్పుడూ మంచి ఫ్రెండే మా ఇద్దరి మధ్య ఆ దేవుడు ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అంటే భారమంతా దేవుడి మీద వేసావా అవును నీ విషయంలో కూడా దేవుడి మీద భారం వేశాను గనక క్షమించేలా ఉండగలుగుతున్నాను లేకపోతే మమ్మీని డాడీని చంపి నన్ను ఎన్ని బాధలు పెడుతున్నా నిన్ను ఆ దేవుడు ఎప్పుడోకప్పుడు శిక్షిస్తాడులే అని మనుషులు చేయలేని కొన్ని పనులు కొంతమంది విషయంలో ఆ దేవుడు చేస్తాడులే అనుకుని నన్ను వదిలిపెట్టావా ఏమీ చేయలేని అసమర్థులే దేవుడి మీద భారం వేస్తారు సరే అది నీ ఒపీనియన్ నీ ఇష్టం మన మధ్య దేవుడి ప్రస్తావన ఎందుకు తేవాలి గాని నాకు 10 లక్షలు ఇవ్వు బావా అడుదిరిగి ఇడుదిరిగి మళ్ళీ అక్కడికే వచ్చావా ఇప్పట్లో డబ్బు ఇవ్వటం కుదరదు పోనీ ఎప్పుడిస్తావో చెప్పు టైం పడుతుంది అదే ఎప్పుడో అని అడుగుతున్నాను చెప్పలేను కోట్లకు అధిపతయ్యో ఒక్క 10 లక్షలు ఇవ్వమని బిచ్చగత్తిలా బ్రతిమాలుతున్నాను ప్లీజ్ నీకెక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెడతాను నీకు కావాలంటే డైవర్స్ కూడా ఇస్తాను ఇంకా నా నుండి నువ్వేం ఆశిస్తున్నావో చెప్పు అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేస్తాను ప్లీజ్ బావా నాకు ఒక్క సాయం చేయి ప్లీజ్ ప్లీజ్ బాబా చూడు ఐశ్వర్య నువ్వెలా బ్రతిమాలి నన్ను ఇబ్బంది పెట్టకు నువ్వు అడిగిన 10 లక్షలు నేను ఇవ్వగలిగినప్పుడు నాకు ఇవ్వాలనిపించినప్పుడు తప్పకుండా ఇస్తాను అంతవరకు నన్ను ఇలా కాళ్ళు పట్టుకున్నా లాభం లేదు నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు డబ్బిస్తే సూర్య అవసరాలు అప్పటి వరకు ఆగుతాయా ఆ సంగతి నాకెందుకు రారా సూర్య నీకోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకురా నీకో గుడ్ న్యూస్ నాకా नीको गुड न्यूज़ अंटे नम्मकं कलगट्लेदु कदू रोजुलु एप्पुडू ओकेला उंडवरा त्वरलो नीकु मंची रोजुलु राबोतुन्नायि विषयं चेप्पुकुना एंट्रा इदी त्वरलो नुव्वु पेल्लि कोडुकु काबोतुन्नावु अदि पेद्दिंटि कल्लुडु काबोतुन्नावु ఏంట్రా అలా చూస్తా నేను చెప్పేది నిజం నీ గురించి ఎంక్వైరీ చేయడానికి ఓ పెద్ద కారులో ఓ పెద్ద మనిషి మన షాప్ కి వచ్చాడు వచ్చేమన్నారు సూర్య ఎలాంటివాడు అతనికి చెడ్డ అలవాట్లు ఏమన్నా ఉన్నాయా గుణగణాలు ఎలాంటివి ఇంకా నీ గురించి చాలా అడిగి తెలుసుకున్నారులే నిన్ను అడిగారా లేదురా నన్ను అడగలేదు ఆయన చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు నేను నీ ఫ్రెండ్ అని గనక నీ గురించి నేను అంతా మంచిగా చెప్తానని నీ గురించి మన ఓనర్ సుబ్బారావు గారు అడిగి తెలుసుకున్నారు సుబ్బారావు గారి మనసు ఎందుకు బాగుందో కానీ ఆయన నీకు ఇచ్చిన 50,000 సంగతి తప్ప మిగతాదంతా నీ గురించి మంచిగానే చెప్పారు ఆ వచ్చినా నాకు పెళ్లి సంబంధం గురించే వచ్చాను అని మీతో చెప్పాడా లేదు అయితే ఆయన వేరే పని మీద నా గురించి ఎంక్వైరీ చేసి ఉంటాడేమో నీతో ఆయనకి వేరే పనే ఉంటుంది ఆయన పెద్ద కోటీశ్వరుడిలా ఉన్నాడురా అందుకే పెళ్లి సంబంధం గురించి కాదు అంటున్నాను ఇంతకీ ఆయన పేరు చెప్పారా ఏదో చెప్పారురా గుర్తు రావట్లేదు సుబ్బారావు గారికి తెలుసు ఉంటుంది అడుగుదామా వదిలేరా నాకంత ఆత్రుత లేదు రెండు రోజులు ఆగితే అసలు ఏదో తెలుస్తుందిలే ఆయన వచ్చింది ఖచ్చితంగా పెళ్లి సంబంధం గురించే నువ్వు త్వరలో కోటీశ్వరుడు కాబోతున్నావు చూడు సర్లే కానీ పనులకు వెళ్దాం పద నీతూ ఆంటీ సంతోష్ని 10 లక్షలు అడిగాను కదా ఏమంటున్నాడు నాతో ఏమనట్లేదు నువ్వు సంతోష్తో మాట్లాడి నాకు ఆ 10 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేయొచ్చు కదా నువ్వు చెప్తే సంతోష్ వింటాడు ఇలా చేయడం నీకు ఉపయోగం కూడా నేను మీ గురించి బయట ఎక్కడా చెప్పనని చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నా దారి నేను చూసుకుంటాను నాకు సంతోష్ 10 లక్షలు ఇచ్చే మార్గం ఆలోచించవా ప్లీజ్ ప్లీజ్ నీతూ సరే నీ గురించి సంతోష్కి చెప్పి 10 లక్షలు ఇమ్మని చెప్తాను నువ్వు ఈ 10 లక్షలు అడుగుతున్నది సూర్య కోసం అని నాకు తెలుసు సర్లే నీ తిప్పలేవో నువ్వు పాడు ఐశ్వర్య ఏమంటుంది అదే పాత పాట 10 లక్షలు కావాలంట నువ్వేమన్నావు ఎందుకో మొదటిసారి ఐశ్వర్యం చూస్తే నాకు చాలా జాలేసింది జాలే నీకా అవును ఇన్ని కోట్లకు వారసురాలు 10 లక్షల కోసం బిచ్చగతిలా మన దగ్గర అడుక్కుంటోంది అది చూసి నాకు నిజంగానే జాలేసింది అయితే 10 లక్షలు ఇచ్చేద్దామా నువ్వేమంటావు ముందు నువ్వు చెప్పు జాలి పడుతున్నావు కదా మనకి ధనంజయ రావు దగ్గర నుంచి రావాల్సిన లాస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత మనం ఎలాగో ముంబై వెళ్ళిపోతాం అప్పుడు ఐశ్వర్యకి 10 లక్షలు ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఐశ్వర్యకి 10 లక్షలు ఇవ్వగానే ఆ డబ్బు తీసుకెళ్లి సూర్యగాడికి ఇచ్చి వాడిని పెళ్లి చేసుకుంటుంది చేసుకొని నీకు నేనున్నాను కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అంటే ఐశ్వర్య నీకు అడ్డు తొలగిపోతుందని 10 లక్షలు ఇవ్వమని రికమెండ్ చేస్తున్నావా ఇప్పుడు కాకపోయినా రేపైనా ఐశ్వర్య మనకి దూరం అయిపోతుంది అదేదో ఇలా వదిలించుకుంటే మంచిది కదా అయినా ఎప్పటికైనా ఐశ్వర్యను వదిలేసి నువ్వు నాతోనే ఉండాలి అది మర్చిపోకు మనం పోతూ పోతూ ఐశ్వర్య కావాల్సిన డబ్బు ఇచ్చేసిపోతే కనీసం మన మీద కొంతైనా మంచి ఇంప్రెషన్ ఉంటుంది తను ఆ తర్వాత సూర్యతో ఉంటుందో ఒక్కతే ఉంటుందో మనకనవసరం ఇప్పుడు నాకు కావాల్సింది డబ్బున్న అల్లుడు కాదు ఉన్న డబ్బుని పరువుని నిలబెట్టగల అల్లుడు అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తుంటే ఇదిగో ఈ పేరయ్య మీ సూర్య ఫోటో చూపించాడు ఇంతకుముందు అనుకోకుండా మీ సూర్యని చూడటం మీ సూర్య పద్ధతులు మంచితనం అలాగే అందం అన్నీ నచ్చాయి